నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తాభతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడదాం నమస్తే రామ్ ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు చాలామంది ఒక మంచి టాపిక్ గురించి అడుగుతున్నారు స్టాక్ కి సంబంధించిన పోర్ట్ఫోలియో ఎలా మెయింటైన్ చేసుకోవాలో అందరూ చెప్తున్నారు బట్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన పోర్ట్ఫోలియోని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎన్ని వెరైటీ ఆఫ్ స్కీమ్స్ని మనం పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు సో దీని గురించి ప్రేక్షకులు మీ అభిమానులు చాలా రోజులుగా అడుగుతున్నారు సో దీని గురించి డీటెయిల్గా తెలియజేయగలరు సరే డెఫినెట్గా అండి ఇది మంచి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి యాక్చువల్గా ఇప్పుడు మీరు అడిగారు కనుక ఎవరి అండర్స్టాండింగ్లో వాళ్ళు చెప్తారు మీరు ఆరు స్కీములకు మంచి ఉంచుకోవద్దు కేటగిరీకి ఒకటే స్కీమ్ పెట్టుకోండి ఓకే పదిహేను స్కీమ్లు వాళ్ళు ఉంటారు అలా అని వాళ్ళది రాంగ్ పోర్ట్ఫోలియో కాదు ఎందుకంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా మీ అవసరానికి అనుగుణంగా మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పదికి పైన కేటగిరీస్ ఉన్నాయి ప్రైమరీ డెట్ అండ్ ఈక్విటీ అంటాం కానీ ఈక్విటీలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి ఈక్విటీలో మీకు సెక్టరల్ ఫండ్స్ ఉన్నాయి థిమాటిక్ ఫండ్స్ ఉన్నాయి బ్లూ చిప్ ఫండ్స్ అంటారు మిడ్ క్యాప్ అంటారు లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇచ్చే ఫండ్స్ ఉన్నాయి కంప్లీట్గా ఒక ఇంటర్నేషనల్ ఎక్స్క్లూజివ్ ఒక కంట్రీలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ కూడా ఉన్నాయి చైనా ఆపర్చునిటీస్ ఫండ్స్ ఉన్నాయి ఓన్లీ చైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు నాస్డాక్ ఫండ్స్ ఉన్నాయి ఓన్లీ యుఎస్ నాస్ డాక్ ఇండెక్స్ని ట్రాక్ చేస్తుంది అలాగే కొన్ని రిలీజియస్ ఫండ్స్ షరియా ఫండ్స్ అంటారు షెరియా ఫండ్స్ ముస్లిం షెరియా లాన్స్ లాస్ని మాత్రమే ఫాలో అయ్యే ఫండ్స్ ఉన్నాయి అంటే మీ ప్రతి అవసరానికి ఒక ఫండ్ ఉంది సో మీ అవసరం ఒకటే అనుకోండి ఒకే అవసరం ఒకటే లక్ష్యం ఆ లక్ష్యానికి రెండు ఫండ్లే సూట్ అవుతాయి చాలు మీ పోర్ట్ఫోలో రెండు ఉండాలి ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆయన అవసరాలు పలు రకాలైన అవసరాలు ఉన్నాయి ఆయనకు ఒక పాప ఉంది ఒక బాబు ఉన్నాడు అవును అతనేమో నా బాబు హైర్ ఎడ్యుకేషన్కి మనీ పెట్టాలనుకున్నాడు పాపకి మధ్యలో అవసరాలు కానీ నాకు గోల్డ్ కావాలనుకున్నారు ఆయన గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కూడా ఉంది గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎలా చేస్తా అంటే గోల్డ్ రిలెవెంట్ వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తుంది కానీ మీరు ఫిజికల్ గోల్డ్లో పెడితే వచ్చే రిటర్న్స్ కన్నా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ త్రీ పర్సెంట్ ఆల్ఫా జనరేట్ చేసింది ఫండ్స్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్గా గోల్డ్లో కాకుండా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆ ఫండ్ గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది దాని అండర్లైట్ ఈస్ గోల్డ్ మరి ఫిజికల్ గోల్డ్లోనే పెట్టకుండా గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో ఎందుకు పెట్టాలి దానికి ఒక రీజన్ ఉండాలి కదా ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఫిజికల్ గోల్డ్ కన్నా త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ కూడా హైయర్ ఇచ్చింది మనం ఈ మధ్యలో సవరన్ గోల్డ్ బాండ్స్ కూడా విన్నారు సవరన్ గోల్డ్ బాండ్లో గోల్డ్లో వచ్చే రిటర్న్స్ కన్నా గవర్నమెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ కూపన్గా ఇస్తుంది ఇంట్రెస్ట్ లాగా ఇస్తుంది మీ పెట్టుబడి మీద కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ దానికన్నా కాస్త ఎక్కువ రిటర్న్ ఇచ్చాయి ఓకే ఈ అవగాహన ఉన్నవాళ్ళు పాప గురించి గోల్డ్ కొనేటప్పుడు ఎందుకంటే గోల్డ్ ఎలాగో ప్రతిరోజు అవసరం ఉండదు పాపకి ఆ ఈవెంట్కి అవసరం కదా అకేషనల్ అకేషనల్గాను లేదా ఒక ఈవెంట్ కానీ ప్లాన్ చేస్తారు కదా మ్యారేజ్కి ఇన్ని తులాస్ కావాలి అన్నప్పుడు ఈ రోజు నుంచి గోల్డ్ కొనుక్కుంటే గోల్డ్ అలాగే ఉంటుంది మీరు కొన్న పది గ్రాములు పది అని ఉంటుంది కానీ ఈరోజు కొనే పది గ్రాముల అమౌంట్ కనుక మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ తర్వాత తీస్తే ఈ పది గ్రాముల పేస్లో మీరు నలభై గ్రాములు కొనుక్కోగలుగుతారు ఓకే మీరు గోల్డ్ని ఫిజికల్గా కొని పెట్టుకోవడం కంటే కూడా ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కొనుక్కోవడం వల్ల రిటర్న్స్ అనేవి హై ఉంటాయి అంటారు లాంగ్ టర్మ్ న్యూర్ లో అప్పుడు మీ అవసరానికి దీన్ని గోల్డ్ గా కన్వర్ట్ చేస్తే మీ పది గ్రాములు కొనుక్కున్న డబ్బులు కనుక గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టి ఒక పదిహేను ఏళ్ళు ఆగినట్లయితే మీరు ప్రాబబ్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ కొనగలుగుతారు మీరు పది గ్రాములు కొన్నది ఈ రోజుకి కాదు కదా మీ పాప మ్యారేజ్కి కదా అప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఆయన కరెక్ట్ ఓకే అలాగే ఇప్పుడు ఇందాక అన్నాం షెరియా ఫండ్ షెరియా ఫండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ షెరియా ఫండ్ అంటే షెరియా రూల్స్ కొన్ని ఉంటాయండి మనకున్న అండర్స్టాండింగ్లో ఇన్వెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చే వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు ఇంట్రెస్ట్ వచ్చే వాటిలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేయకూడదు రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం ఓకే నెక్స్ట్ అనెథికల్ ప్రాక్టీసెస్ లైక్ లిక్కర్ కంపెనీస్లో కానీ టొబాకం కంపెనీస్లో కానీ ఇన్వెస్ట్ చేయకూడదు ఓకే అటు అన్నిటి రూల్స్ని ఫాలో అవుతూ మేనేజ్ చేసేదాన్ని షరియా ఫండ్ అంటారు ఓకే దానికి చర్యా సర్టిఫికేషన్ కూడా తీసుకుంటారు చర్య అడ్వైజరీస్ దీన్ని అప్రూవ్ చేస్తారు అంటే వాళ్ళు పోర్ట్ఫోలియో చూసినట్లయితే ఇంచుమించుగా ఈ స్టాక్స్ అవాయిడ్ చేస్తారు మీకు టబాకమ్ స్టాక్స్ ఉండవు లిక్కర్ స్టాక్స్ ఉండవు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ఉండవు ఇంట్రెస్ట్ తీసుకోకూడదు అంటే షెరియా రూల్స్ ప్రకారం అలా ఇండస్ట్రీలో హార్డ్లీ ఒక టూ ఫండ్స్ ఉన్నాయి దాంట్లో షెరియా సర్టిఫికేషన్ తీసుకుంది ఒకటే ఫండ్ ఉంది దట్ ఈస్ టాటా ఎథికల్ ఫండ్ అది కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ రిటర్న్స్ ఆల్మోస్ట్ ఇస్తుంది సో ఇప్పుడు ఒక రిలీజియస్గా వాళ్ళ నీ రిక్వైర్మెంట్ అది అనుకోండి ఆయనకి షెర్యా ఫండ్ ఇవ్వాలి ఇప్పుడు షెరియా ఫండ్ అందరు తీసుకోరు కదా గోల్డ్ ఫండ్ అందరు తీసుకోరు కదా ఇప్పుడు ఒక ఐటీ వ్యక్తి ఉన్నారు ఆయన ఈ ఫీలింగ్ యుఎస్ నాస్డాక్ చాలా బాగా చేస్తుంది అంటారు కంపెనీ చాలా బాగా చేస్తున్నాయి అంటే ఇండియన్ కంపెనీస్ ఏం చేయట్లేదు ఆయనకి నాస్డాక్ ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు యుఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు అందరు చైనా గురించి ఏం మాట్లాడినా చైనా మార్కెట్ హెస్ డన్ వెరీ వెల్ కోవిడ్ టైంలో చైనా మార్కెట్ ప్రపంచంలో అన్నిటికంటే హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది ఓకే సో మరి ఆ రిటర్న్స్ ఎలా క్యాప్చర్ చేస్తారు మీరు చైనా ఫండ్స్ ఉన్నాయి ఎడిల్ గ్రేటర్ చైనా ఆపర్చునిటీ ఫండ్ అనే ఒక ఫండ్ ఉంది సో డైరెక్ట్గా మీ ఇన్వెస్ట్మెంట్ చైనా చైనా మార్కెట్లోకి వెళ్తుంది మీ రిటర్న్స్ అన్ని ఐఎన్ఆర్లో మీకు వచ్చేస్తాయి యూఎస్ మార్కెట్ ఫండ్స్ ఉన్నాయి ఇలా పలు రకాలైన కేటగిరీస్ ఉన్నాయి థిమాటిక్ ఫండ్స్ ఉంటాయి ఇప్పుడు కోవిడ్ టైంలో అందరికి ఒక విషయం అర్థమైంది అత్యంత లాభాలు వస్తుంది ఎవరికి కోవిడ్ టైంలో ఫార్మా కంపెనీ మనకి ఫార్మా ఫండ్స్ ఉన్నాయి ఓకే చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఫార్మా ఫండ్స్ ఉన్నాయి ఓకే హెల్త్ కేర్ అండ్ ఫార్మా ఫండ్స్ అని అవి కోవిడ్కి ముందు ఫైవ్ ఇయర్స్లో వచ్చిన రిటర్న్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంటే ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఇయర్లీ యావరేజ్కి వచ్చింది కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఆపర్చునిటీ కనుక ఐడెంటిఫై చేస్తే మేము మా క్లైంట్స్లో చాలా మందికి ఇచ్చాం ఫార్మా ఫండ్స్ అన్ని లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చాయి సో ఈ ఫండ్ అందరి పోర్ట్ఫోల్ ఉండాలంటే ఉండకూడదు సెక్టరల్ ఫండ్స్ రిస్క్ బట్ ఆ సెక్టర్ కంటే ఒక టైం సైకిల్ ఉంటుంది ఆ సైకిల్ ఐడెంటిఫై చేస్తే మీరు దాంట్లో వెళ్ళచ్చు కానీ మళ్ళీ ఎగైన్ దాంట్లో ఎంత అమౌంట్ పెడతారు ఇప్పుడు ఫార్మా బాగా చేస్తుందని చెప్పేసి మా క్లయింట్స్ ఉన్న అమౌంట్ అంతా తేలేదు మీ పోర్ట్ఫోలియోలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఫార్మాల్లో పెట్టే రిస్క్ మనం చేయగలం మీరు ఓకేనా పెట్టారు మా మాటని ఇప్పుడు వాళ్ళకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి దేర్ హ్యాపీ విత్ ఇట్ మధ్యలో ఆ రిటర్న్ చూసి మొత్తం దీంట్లో పెట్టద్దాం కదన్నారు మేము ఒప్పుకోలేదు అర్థం అలా సెక్టర్ ఫండ్స్ ఉన్నాయి అలాగే ఐటీ సెక్టర్ ఫండ్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా చేస్తున్నాయి చాలా బియాండ్ రిటర్న్స్ యాక్చువల్గా సో ఐటీ సెక్టర్లో పెట్టచ్చు అంటే పెట్టచ్చు కానీ మీ పోర్ట్ఫోలియో ఎంత పర్సెంటేజ్ పెట్టలే కానీ ఐటీ సెక్టర్లు అదే ఆలోచించుకుని పెట్టుకుంటే మీ ఒకరి పోర్ట్ఫోలియో ఫోర్ స్కీమ్స్ ఉండొచ్చు ఒక దాంట్లో టెన్ ఉండొచ్చు ఎయిట్ ఉండొచ్చు అతని పాప గురించి గోల్డ్ అనుకొని గోల్డ్ స్కీమ్ తీసుకున్నారు ఓకే అతను కూడా అండర్స్టాండింగ్లో చైనా బాగా చేస్తుంది చైనా ఫండ్ తీసుకున్నారు ఐటీ సెక్టర్ అని ఐటీ సెక్టర్ తీసుకున్నారు ఇతను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయిన రిటైర్మెంట్ గోల్ గురించి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ ఒకటి తీసుకున్నారు మిడ్ క్యాప్ ఒకటి తీసుకున్నారు కొందరు స్మాల్ క్యాప్స్ కూడా తీసుకుంటారు అప్పుడు ఆయన పోర్ట్ఫోలియో రావచ్చు సిక్స్ సెవెన్ స్కీమ్స్ నథింగ్ రాంగ్ దీనికంటూ ఒక స్టాండర్డ్ రూల్ లేదు యాక్చువల్గా రూల్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఫోరమ్స్లో ఏం చెప్తారంటే మనకి ఒక స్టాండర్డ్ రూల్ చెప్తారు మీ ఏజ్ ఎంత ఉంటే అంత డెట్ తీసుకోండి హండ్రెడ్ మైనస్ మీ ఏజ్ ఎంత ఉంటుందో అది ఈక్విటీ ఉండాలి మీ ఏజ్ ఎంత ఉంటే అది డెట్ ఉండాలి అని చెప్పేసి నాకు అంత కన్విన్సింగ్ అనిపించదు అది మన రిస్క్ ఎప్పటిని బట్టి కదా ఇప్పుడు ఒక రిటైర్డ్ పర్సన్ ఉన్నారండి నా దగ్గర ఇదే ఏ క్లియర్ పెన్షనర్ అతనికి వచ్చే పెన్షన్లో సగం ఆయన ఖర్చు పెట్టుకోలేరు అంత ఇన్ఫ్ పెన్షన్ వస్తున్నప్పుడు ఆయన దగ్గర అలాగే అదర్ అసెట్స్ కూడా ఉన్నాయి డబ్బులు ఆయన డెట్లో పెట్టాలా ఈక్విటీలో పెట్టాలా రూల్ ప్రకారం అయితే ఆయనకు అరవై ఏళ్ళు ఉంది కాబట్టి ఫార్టీ పర్సెంట్ డెట్లో పెట్టాలి సిక్స్టీ పర్సెంట్ డెట్లో పెట్టాలి ఫార్టీ పర్సెంట్ ఈక్విటీ పెట్టాలి కానీ ఆయనకు అవసరం లేదే ఆయన జీవితకాలం సరిపడే డబ్బులు గవర్నమెంటే ఇచ్చేస్తుంది ఈ మనీ ఉంది ఆయన డెట్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎఫ్డీలో పెట్టేసుకోవచ్చు కానీ ఆయన ఆబ్జెక్టివ్ ఏంటి ఆయనకు ఒక మనో ఆనందం ఏంటి నేను నా డబ్బులు ఇంకా పెంచి నా పిల్లలకి ఇవ్వాలి ఆ పెంచే క్రమంలో ఆయన రిస్ తీసుకోండి రెడీ ఉన్నారు ఓకే అప్పుడు ప్రాబ్లం ఏం ఈ పెట్టుకోవచ్చు అది ఆయన కాల్ సో ఈ ఫండ్ వీళ్ళకి సెట్ అవుతుందని లేదు అవసరాన్ని బట్టి ఫండ్ ఫండ్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు మీరు సెక్టర్స్కి వెళ్తే అన్ని సెక్టర్స్ ఉన్నాయి ఆల్ సెక్టర్స్ ఎక్స్ యాక్చువల్గా ఇప్పుడు మనకి నిఫ్టీ బీస్ ఇండెక్స్ ఫండ్స్ ఈటీఎఫ్స్ ఉన్నారు కదా వీటికంటే ముందే ఉన్నాయి ఈ సెక్టరల్ ఫండ్స్ వాటిలో పెట్టి డబ్బులు చేసుకుని ఉన్నారు కానీ ఒకటి మాత్రం నిజం మీకు సెక్టరల్ ఫండ్స్ కన్నా హైబ్రిడ్ ఫండ్స్ కన్నా డెట్ ఫండ్స్ కన్నా ఈ ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్సే లాంగ్ రన్లో ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి మాతే అది అర్థం కావడం టైం పడుతుంది కనుక ఫస్ట్ టైం వచ్చిన ఇన్వెస్టర్ డెట్లో కాస్త పెట్టుకుంటారు హైబ్రిడ్ ఫండ్లో పెడతారు గోల్డ్ ఫండ్లో పెడతారు ఇప్పుడు మా దగ్గర గోల్డ్ ఫండ్లో చేసిన ఇన్వెస్టర్స్ ఫస్ట్ వాళ్ళు అబ్జెక్టివ్ గోల్డ్ చెప్పాము నచ్చింది త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యాక దే నాట్ హ్యాపీ విత్ గోల్డ్ ఓకే ఎందుకంటే సార్ ఈక్విటీ ఫండ్ ఏమో మనకి సెవెంటీన్ ఎయిటీన్ ఇచ్చేస్తుంది ఇది నైన్ ఇస్తుంది కదా అంటే మేడం గోల్డ్ ఫైవ్ ఇచ్చింది కదా నేను చెప్పి నైన్ వచ్చేసింది పర్ఫెక్ట్ నైన్ వచ్చింది కానీ ఎందుకు సార్ మనం ఈక్విటీలో పెట్టి ఆ ఈక్విటీ అనేది గోల్డ్ కొనుక్కోవచ్చు కదా మీరు అన్నదాని ప్రకారం నేను పది గ్రాములు కొనేది పెడితే నాకు ఇరవై గ్రాములు అన్నారు అదే నేను ఈ పది గ్రాములు కొనే డబ్బులు గోల్డ్ ఫండ్లో కాకుండా ఈక్విటీ ఫండ్లో పెడితే నాకు అరవై గ్రాములు వస్తుంది కదా సార్ ట్వంటీ ఇయర్స్ ఆకి మా పాప పెళ్ళికి ఆ నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు మనం చేంజ్ చేయచ్చు ఓకే రైట్ ఇలా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఇన్నింటి అంటూ స్టాండర్డ్ రూల్ లేదండి మన అవసరాలకి అనుగుణంగా మన ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి దానికి మ్యాచ్ అయ్యే స్కీమ్ తీసుకోవాలి అంతే అండి దీనికి ఒక ఫిక్స్డ్ రూల్ అంటూ లేదండి ఆఫ్ స్కీమ్స్ సో పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్ అనేది మన అవసరాలకు అనుగుణంగా మన లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుకుంటే బాగుంటుందండి అవునండి తప్పకుండా అలానే పెట్టుకోవాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్తో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలనే విషయం గురించి చాలా డీటెయిల్ గా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి